కదా ఇప్పుడు ఆ పిల్లడికి ఇప్పటికి దగ్గర దగ్గర అంటే ఈ రెండు మూడు నెలల్లో 15 కేసులు మరి 15 కేసులు నంద్యాల పట్టణంలోని బాల్కొండ హాల్ అల్లూరయ్య బంకు దగ్గర ఇద్దరు చిన్నారులను కుక్కలు విపరీతంగా కాటు వేయడం జరిగింది. కుక్క కాటుకు గురైన చిన్నారులలో ఒక పిల్లవాడికి కొద్దిగా తక్కువ పాటుతో బయటపడడం జరిగింది ప్రమాదము. మరొక పిల్లని వాడికి చిన్నారికి సీరియస్గా ఉండడంతో నంద్యాల ఆసుపత్రిలో కేవలము కుక్క కాటుకు ఇంజెక్షన్ మాత్రమే ఉంది. మిగతా ఏమన్నా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వైద్యం చేయించుకోవాలంటే కుక్క కాటుకు గురైనప్పుడు కర్నూలు తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కర్నూలును తరలించడం జరిగింది. కుక్కగాటుకు గురైన వారి యొక్క పిల్లల యొక్క చిన్నారుల యొక్క తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏవేవో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు, కానీ సంవత్సరాల నుండి ఎంతోమంది చిన్నారులు కుక్కగాటుకు గురై వారికి ప్రమాదం జరుగుతుంది. విపరీతమైన కుక్కగాటుకు గురై చిన్నారులు బాధపడుతున్నారు, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు అందరూ కుక్కల వల్ల వచ్చే ప్రమాదాలను, కుక్కగాటుకు గురవుతున్న వాటిని నివారించడం కోసము మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇంటి ముందు వచ్చేసి ఒక విపరీతంగా పిల్లల్ని అసలు మన చికెన్ పకోడా కొట్టినట్టు కొట్టేసింది అసలు. వేరే వాళ్ళు వచ్చేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోయి విపరీతంగా రోజు ఇద్దరు ముగ్గురు ఘటన జరిగింది అదే వీధిలో అల్లూరయ్య బంకు దగ్గర. ఇది చర్య తీసుకోవాలని నేను కోరుతుంది. ఇప్పుడు కాదు, 4-5 సార్లు కూడా పిల్లలకు, ప్రతి ఒక్కరికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలిలకు కానీ స్కూల్కి పోయే పిల్లలకు కానీ విపరీతంగా ఎదురు వెనుకబడి పడుతున్నాయి. పెద్దవాళ్ళకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఇది ఒకటి ఎన్నిసార్లు చెప్పినా కానీ చర్యలు తీసుకుంటున్నారు ఎవరే కానీ.